ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. పరిచయం అవసరం లేని పేరది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిన్న తెలుగు సినిమా తీసి చిన్న హిట్ కొట్టి 2001 18 కుర్రాడితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ వచ్చాడు అని సిగ్నల్ ఇచ్చాడు. చూస్తూ చూస్తూ 2010 మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దెన్ 2012 మనిషిని పెట్టి సినిమా తీస్తేనే గ్యారంటీ లేదు, అలాంటిది ఈగని హీరోగా పెట్టి హిట్ కొట్టాడు. అప్పుడు నాకు 10 కాబట్టి అర్థం కాలేదు, కానీ ఒక మాస్టర్ పీస్ ఆ మూవీ. అక్కడితో ఆగిపోయారా? 2013 నుంచి ఎవ్వరికి కనిపించకుండా 2015 ఒక తెలుగు సినిమాని ఇండియాకి పరిచయం చేశారు. తీస్తే తీశారు, సినిమా చివరిలో వై అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసి 2 పిచ్చెక్కించేశారు మాకు. మొత్తానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు 2017. ఏ రేంజ్లో అంటే 100 ఎక్కువ అనుకునే తెలుగు సినిమాకు 2000 బాక్సాఫీస్ ఎలా ఉంటుందో చూపించారు. చెప్తుంటేనే గూస్బంప్స్ వచ్చిపోయేలా ఉన్నా. అండ్ రియలీ సారీ అండి, అన్ని గూస్బంప్స్ మూమెంట్స్ ఇచ్చారు మాకు. కానీ సినిమాకి 2-3 తీసుకుంటారని చాలా ట్రోల్ చేసాం, తిట్టుకున్నాం. టైం తీసుకుంది సినిమా కోసం కాదు, తెలుగు జాతి పరువు కోసం అని అర్థం చేసుకోలేకపోయాం. ఏ మ్యాన్ విత్ కమిట్మెంట్, ఏ మ్యాన్ విత్ విజన్, ఏ మ్యాన్ విత్ పర్ఫెక్షన్, ఏ మ్యాన్ విత్ డెడికేషన్, ఏ మ్యాన్ విత్ కన్సిస్టెన్సీ, ఏ మ్యాన్ విత్ పర్సనాలిటీ. వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారు. హీ యూస్ టు బి క్లోజ్ విత్ ఆడియన్స్. నాకు తెలిసి ఏ ఆడియో ఫంక్షన్లో కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ హీ నెవర్ మేక్ షో ఆఫ్. అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ లేని మనిషి. 100 నుంచి లెక్క స్టార్ట్ అవుద్ది, బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఎప్పుడూ డబ్బా కొట్టలేదు. సో చివరిగా ఒక్క మాట, ఆడియన్స్ ఆర్ అవర్ లైఫ్ టైమ్ అసెట్. అలాంటి ఆడియన్స్ని కంటెంట్తో సంపాదించుకో, యాటిట్యూడ్తో అమ్ముకోకు అని నిరూపించిన ఏకైక డైరెక్టర్కి అండ్ RRR టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఆస్కార్ డ్రీమ్ ట్రూ.